వాళ్ళని మాట్లాడండి. ఇది వాళ్ళు పొలిటికల్ కాన్సెప్ట్ వాళ్ళు మాట్లాడారు. మీ దగ్గర నుంచి నేను తీసుకున్నటువంటిది. ఒక్క నిమిషం ముందు ఒకసారి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాక వస్తాం మీ దగ్గరికి. వరప్రసాద్ గారు, వరప్రసాద్ యాదవ్ గారు ఏమంటారు? విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల జీవితం, విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉంది సాయి గారు. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి జీవించే హక్కుని ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఈరోజు రాజకీయాలకి కేంద్ర బిందువుగా ఈరోజు పరీక్షల వాయిదా కానీ పరీక్షల రద్దు అంశం కేంద్ర బిందువుగా మారింది. ఈరోజు రాజకీయ విద్యార్థుల భవిష్యత్తు కన్నా తమకు రాజకీయాలే ముఖ్యం అనేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. అటు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి వాదన ఎలా ఉందంటే, విద్యార్థుల భవిష్యత్తు కన్నా తమకు రాజకీయాలే ముఖ్యమైన రీతిలో మాట్లాడటం అనేది. ఈరోజు విద్యార్థుల యొక్క ప్రాణాలతో చలగాటమాటం కూడా సరైంది కాదు. ఈరోజు నిన్నటి ఒక చిన్న డౌట్ చూసుకుంటే, పాజిటివ్ లెక్కలు చూసుకుంటే 534 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 53 మరణాలు. వరప్రసాద్ గారు, ఈరోజు మనం ఆలోచించాల్సింది ఒక పాయింట్. వరప్రసాద్ గారు, ఒకదాన్ని మిక్స్ చేయొద్దు. ఒక సూటి పాయింట్ చెప్పండి. ఈ వరప్రసాద్ గారు, నా మాట వినబడుతుందా మీకు? ప్రామాణికాలు ఏందనే సాయి గారు, వరప్రసాద్ గారు నా మాట వినబడుతుందా మీకు? వినపడుతుంది సాయి గారు. రైట్, ఇక్కడ మనం జనరలైజ్డ్గా కాకుండా ఒక సూటిగా ఒక పాయింట్ చెప్పండి. ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటే, అధికార పక్షం అనుకుంటే వాళ్ళకు ఓట్లు వస్తాయా, లేదా వద్దన్నటువంటి వాళ్ళకు ఓట్లు వస్తాయా? ఎందుకోసం భిన్నమైనటువంటి వాదన వచ్చింది? మీరే అన్నారు కదా రాజకీయంగా మాట్లాడుతున్నారు ఇద్దరు అని. రాజకీయంగా మాట్లాడేటైతే ఓట్లే కదా ప్రాతిపదిక, వేరే ఏముంటది? ప్రాతిపదికగా ఆలోచిస్తా ఉన్నారు రాజకీయ పార్టీలనే, ఓట్లే ప్రాతిపదిక ఆలోచిస్తా. అదే అనేది అప్పుడు పరీక్షలు నిర్వహించితే ఓట్లు పడతాయా, నిర్వహించకపోతే ఓట్లు పడతాయా? చాలా స్పష్ట అడ్వాంటేజ్ ఎవరికి వస్తుంది, ఎవరికి అడ్వాంటేజ్ ఉండేది నిర్ధారించేది కాదు సాయిగా. ప్రజలు నిర్ధారించాలి, విద్యార్థుల తల్లిదండ్రులు. రాజకీయ పార్టీ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిందంటే దాని వెనకాల ఇంటెన్షన్ ఇదే అని చెప్పారు కదా మీరు. పరీక్షల నిర్వహణకి ఇంటెన్షన్ అనేటువంటిది రాజకీయ కోణంలో అన్నారు. రాజకీయ కోణంలో వద్దంటోంది తెలుగుదేశం, కావాలంటోంది వైసీపీ. అంటే ఎవరి అభిప్రాయానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు ప్రజలు? పరిస్థితి విపత్కరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించనేది విద్యార్థుల యొక్క అభిప్రాయం. రైట్, అప్పుడు ఇంకా మరి ప్రభుత్వానికి, ప్రభుత్వం దెబ్బతింటది కదా ఆటోమేటిక్ గా. ఒక మాట నేను, అంటే అది ప్రభుత్వం అట్లాగా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకంగా ఉంటే తమకు ఓట్లు వస్తేనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అప్పుడు. నేను అక్కడికే వస్తా ఉన్నాను. ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉందంటే, నాయకులు లేదంటే ప్రతిపక్షాల నాయకులు విమర్శల్ని, సహేతుకమైనటువంటి విమర్శలు కూడా పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇదే బాధాకరం. ఇప్పుడు పరీక్షలు రద్దు చేస్తే ప్రభుత్వం కరెక్ట్ గా వ్యవహరించినట్టు, ఇటువంటి సమస్యలను అధిగమించడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. అభిప్రాయం బాగుంది. నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. డాక్టర్ బాబు గారు, మీరేమంటారు? జనసేన ఏం భావిస్తోంది? వ్యక్తిగతంగా ఒక డాక్టర్గా మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు? ఒక ఎడ్యుకేషనలిస్ట్గా మీరేమంటారు? సాయి గారు, ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, ప్రైమ్ 9 వీక్షకులకి శుభోదయం అండి. ఆల్రెడీ అందరూ మాట్లాడారు, మన అడ్వకేట్ గారు అందరూ మాట్లాడారు.
ఇప్పుడున్న పరిస్థితి గురించి దాదాపుగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పారని అనుకుంటున్నాను. ఇక్కడ సమస్య అంటే ఈవెన్ సుప్రీంకోర్టు కానీ కోర్టులు కానీ అడుగుతున్నది ఏంటంటే గవర్నమెంట్ని మీరు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తారా, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా, చేస్తే ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఒకవేళ చేయడానికి కుదరకపోతే మీ దగ్గర ఉన్న ఆల్టర్నేట్ మెథడ్స్ ఏంటి, అంటే ఇప్పుడు సిబిఎస్ఈ ఏదో ఒకటి ఆల్టర్నేట్ మెథడ్ తీసుకునింది, అలాంటి మెథడ్స్ స్టేట్ నుంచి మీరు ఏమన్నా అనుకుంటున్నారనే విషయాలు కోర్టు అడిగిందని నేను భావిస్తున్నాను. సాయి గారు, నేను ఇప్పుడు అధికార పార్టీ నుంచి ఉన్న ప్రతినిధి గారిని సరే మేమంతా చెవుడు గుడ్డి అని పక్కన పెట్టేస్తే, మీ పార్టీ పరంగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఏమి చేసేదానికి మీ దగ్గర ఆల్టర్నేట్స్ ఉన్నాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను సాయి గారు, నాకున్న పరిజ్ఞానం మేరకు ఒక డాక్టర్గా. ఇప్పుడు ఉన్న కొత్త వేరియంట్స్ కానీ కొత్తగా వస్తున్న దానిపైన వ్యాక్సిన్ ప్రభావాలు కానీ ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా 13 మెంబర్స్తో ఒక కమిటీ చేసిన తర్వాతనే ఎగ్జామ్స్ సంబంధించి కొన్ని సెంట్రల్ ఎగ్జామ్స్ సంబంధించి కొన్ని డెసిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం మిగిలిన రాష్ట్రాలు కూడా ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశాయి. అంటే మనం ఒకటే ఎగ్జామ్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుందా డిసడ్వాంటేజ్ ఉంటుందా అనే విషయం నాకు పెద్ద పరిజ్ఞానం లేదు, కానీ దీన్ని డిసైడ్ చేయాల్సింది కూడా మళ్ళీ గవర్నమెంట్సే. నాకున్న పరిజ్ఞానంలో నేను చెప్తున్న ఆల్టర్నేట్ మెథడ్స్ ఆల్రెడీ ఒకటి సిబిఎస్ఈ ఇచ్చిన ఆల్టర్నేట్ని మనం ఫాలో అవ్వడం లేదు అనుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒక రోజుకి 13.7 లక్షల మందికి మనం వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. సో దాంట్లో 50% అంటే ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ఒక 6 లక్షలు, ఫస్ట్ ఇయర్ ఒక 6 లక్షలు, సెకండ్ ఇయర్ ఒక 6 లక్షలు, మొత్తం ఒక 18 లక్షలు 19 లక్షల మంది ఉంటారు. సో వీళ్ళకేమన్నా ఒక 1 వీక్ టైంలో 3 ల్యాక్స్ అలా ఏమన్నా వ్యాక్సినేషన్ చేసి తర్వాత ఎగ్జామ్స్ పెడతారా, లేదా అంటే ఇది ఇలాంటివి ఏదన్నా వీళ్ళ దగ్గర ఆల్టర్నేట్స్ ఏమున్నాయనేది పిల్లలకైతే అధికార ప్రతినిధి గారు ఒకసారి ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది అనేది. ఇంకా పిల్లలకి వ్యాక్సినేషన్ డిసైడ్ కాలేదండి, అది ఇవ్వడం సాధ్యం కాదు. పరీక్షలు నిర్వహిస్తాం, సెల్ఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, నిన్న క్లియర్గా చెప్పేసింది సుప్రీంకోర్టు.